Hi, 2014 XC500W 491,000 తిరిగింది 6,50,000 కి అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ 7 సీటర్ డీజిల్ వేరియంట్ సీల్ టైర్లు ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనం చూసుకున్నట్టయితే ఫ్యాన్సీ నెంబర్ సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ MG Acta 2020 సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ డీజిల్ వెహికల్ 10 lakhకే అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. ఫ్యాన్సీ నెంబర్ and single owner non accidental manual new tires anni unnai sir. 5-seater vehicle man chusukunnatlayite full display ostha sir. 2 airbags full power steering untadi ki aithe man chusukunnatlayite mottham folded seats osthe full boot space aithe chaala long untadi sir. Mana travels cheyanani chaala comfortness untadi vehicle full folded seats osthe. Mari Ecosport 2018 65,000 km revenue undi diesel titanium 8,50,000 के अवेलेबल ఉంది. 2 एयर बैग्स विथ सनरूफ विथ सील टायर्स ఉంటాయి సార్. ఇంటీరియర్ మనం చూసుకున్నట్టే పుష్ బటన్ స్టార్ట్ ఫుల్ HD డిస్ప్లే రేర్ కెమెరా అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్ వెహికల్ మీకు. మరి ఇదైతే 2022 వెన్యూ సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ ఓన్లీ 4,000 తిరిగింది బండి 12,50,000 కి అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేషన్ అయ్యే అవకాశం ఉంది. సన్రూఫ్ విత్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. పుష్ బటన్ స్టార్ట్ పెట్రోల్ వేరియంట్. మరి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి సీల్డ్ అంతా ఉంది సార్. మరి ఇదైతే 21 మోడల్ వెన్యూ డీజిల్ 28,000 కిలోమీటర్స్ తిరిగింది 10,50,000కి అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మనం చూసుకున్నట్టయితే వెహికల్ వెరీ గుడ్ కండిషన్లో ఉంది సార్. ఫుల్ డిస్ప్లే రేర్ కెమెరా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంది సార్ దీనిలో విత్ ఇన్సూరెన్స్ ఉంది బండి. మరి మనం చూసుకున్నట్టయితే మారుతి సుజుకి బ్రీజా 2017 మోడల్ ZA+ 82,000 కిలోమీటర్స్ తిరిగింది 10,50,000కి అవైలబుల్ ఉంది. మరి మనం చూసుకున్నట్టయితే మారుతి సుజుకి బ్రీజా 2017 మోడల్ 82,000 కిలోమీటర్స్ తిరిగింది 9,20,000కి అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది సార్. సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ మారుతి సుజుకి బ్రీజా 2019 ఆటోమేటిక్ 81,000 కిలోమీటర్స్ తిరిగింది 9,95,000కి అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మరి ఇంటీరియర్ చూసుకుంటే రాయల్ లుక్ చాలా బాగుంది వెహికల్. మనకి బండి క్రాష్లెస్ వెహికల్ సార్. వెరీ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. మరి చూసుకున్నట్టయితే ఈకోస్పోర్ట్ 2016 1 lakh తిరిగింది సార్ 7 lakhsకి అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇదైతే 2016 ఈకోస్పోర్ట్ 81,000 కిలోమీటర్స్ తిరిగింది 7 lakhsకి అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. టైర్లు చూసుకున్నట్టయితే సీల్ టైర్లు వెరీ గుడ్ కండిషన్ వెహికల్ సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది సార్. మీకు ఇంటీరియర్ చూసుకుంటే వెరీ గుడ్ కండిషన్లో ఉంది. Hyundai i20 2016 పెట్రోల్ 65,000 కిలోమీటర్స్ తిరిగింది 6,50,000కి అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. వెరీ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ కూడా ఆయన పర్చేస్ చేయించుకున్నారు సొంతంగా. సో వెహికల్ అవుట్లుక్ ఇంటీరియర్ అంతా వెరీ గుడ్ కండిషన్లో ఉంది సార్. ఇప్పుడు ఇదైతే స్కోడా ఎట్టి 2011 మోడల్ సార్ 1,40,000 తిరిగింది 4-wheel drive 4,80,000కి అవైలబుల్ ఉంది సార్. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెంట్ రెనో 2014 80,000 తిరిగింది 5,45,000కి అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే రెనాల్ట్ టైబర్ సార్ 2019 మోడల్ పెట్రోల్ వేరియంట్ 65,000 కిలోమీటర్స్ తిరిగింది 6,50,000కి అవైలబుల్ ఉంది బండి మనకి. సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంట్లో షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.